Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైల్వేలో నియామకాలకి సంబంధించి రెండేళ్ల పాటు బ్రేక్ వేయాల్సిందిగా రైల్వే జోన్స్కి సంబంధించినటువంటి అన్ని జిఎంలకి అఫీషియల్ ఆర్డర్స్ రావడం జరిగింది ఈ నియామకాలను వెంటనే ఆపాలి అని చెప్పేసి రైల్వే శాఖ నుంచి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి రైల్వేలో నియామకాలకు రెండేళ్ల పాటు బ్రేక్ వేయాల్సిందిగా రైల్వే శాఖ నుంచి ఆదేశాలు రావడం జరిగింది లాక్డౌన్ కారణంగా ఉద్యోగులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతోంది అందువల్ల దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నియామకాలని ఆపవలసిందిగా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది కోవిడ్ నైన్టీన్ ప్రభావం నిరుద్యోగులపై రైల్వే సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది కరోనా సాగుతో లాక్డౌన్ కారణంగా రైల్వే ఆర్థిక మూలాలు దెబ్బతిని ఖాళీ అయిన ఖజానాను భర్తీ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది ఈ మేరకు భారతీయ రైల్వేలోని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు అందరినీ రైల్వే బోర్డు ఫైనాన్స్ కమిషనర్ మంజులా రంగరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల ప్రకారం రైల్వే భద్రతా విభాగాలలో ఖాళీలు మినహా మిగిలినటువంటి పోస్టులను స్తంభింప చేయాలని గత రెండేళ్లలో మంజూరైనటువంటి పోస్టులకు నియామకాల ప్రక్రియ పూర్తి చేయకపోయి ఉంటే ఆ పోస్టులను సైతం తక్షణం రద్దు చేసేందుకు పునః పరిశీలన జరపాలని రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను కుదించి పిఆర్ఎస్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని రీడిప్లాయ్మెంట్ చేయాలని ఉద్యోగ విరమణ గావించినటువంటి సిబ్బందికి ఖాళీల ప్రాతిపదికన ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి అంశాన్ని పునః పరిశీలించాలని అలాగే రన్నింగ్ సిబ్బందికి మంజూరు చేసే కేఎంఏ అలాగే ఎన్డీఎంలను ఎన్డీఏలను నియంత్రించడంతో పాటు ఓటీటీఏ తదితర ఎలవెన్స్లను కుదించాలని చెప్పేసి ఆవిడ తెలపడం జరిగింది భద్రతా ఖాళీలను మినహా వివిధ విభాగాల ఖాళీల భర్తీ నిమిత్తం ఆర్బీ ఆర్ఆర్బీలకు పంపినటువంటి ఇండెంట్లను పరిశీలించాలని మల్టీ టాస్కింగ్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిబ్బందితోనే తిరిగి నియామకాలు చేపట్టాలని ఫైనాన్స్ కమిషనర్ తన ఆదేశాల్లో స్పష్టం చేయడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే భద్రతా ఖాళీలు ఏవైతే అక్కడ ఉండేటువంటి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా పోలీసు కానీ ఇంకా ఇతర భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ ఖాళీలు మినహా మిగిలినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి నియామకాలన్నిటికీ కూడా బ్రేక్ వేయాలని చెప్పేసి ఆదేశాల్లో స్పష్టంగా తెలపడం జరిగింది అలాగే పెరుగుతున్నటువంటి వ్యయాన్ని నియంత్రించాలని రైల్వే వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక ఆర్థిక చర్యలు అలాగే వ్యయ హేతుబద్ధీకరణ ఆదాయ వనరులను పెంచే నిమిత్తం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా రైల్వే జీఎంలను ఆదేశించడం జరిగింది సో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లకు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్లందరికీ కూడా ఈవిడ రైల్వే బోర్డు ఫైనాన్స్ కమిషనర్ అయినటువంటి మంజులా రంగరాజన్ గారు ఈ విధమైనటువంటి ఆర్డర్స్ని పంపించడం జరిగింది రైల్వేలో భద్రతా విభాగాలలో ఉన్నటువంటి ఖాళీలు మినహా మిగిలినటువంటి పోస్టులను పోస్టులను స్తంభింపచేయాలని గత రెండేళ్లలో ఏదైతే మంజూరైనటువంటి పోస్టులు ఉంటాయో ఆ నియామకాల ప్రక్రియ కూడా పూర్తి చేయకపోయి ఉంటే ఆ పోస్టులను సైతం తక్షణం రద్దు చేసేందుకు పునః పరిశీలన జరపాలని చెప్పేసి ఆవిడ ఈ విధంగా ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేవి పాస్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా లేదా అనేది కంపల్సరీగా మనకి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే పునః పరిశీలన చేయమని చెప్పేసి ఆవిడ తెలపడం జరిగింది సో వాళ్ళు పరిశీలించి రద్దు చేస్తారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేకపోతే చేయరా లేకపోతే ఆల్రెడీ రిక్రూట్ జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది మనకి తెలియాల్సి ఉంది సో ఈ విధమైనటువంటి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి ఈ రైల్వేలకు సంబంధించినటువంటి నియామకాలు రెండేళ్ల పాటు బ్రేక్ వేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ అయితే వచ్చాయి సో ఏం జరుగుతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్